కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఆయా మండపాలలో అర్చకులు గణపతి హోమం సామూహిక కుంకుమార్చనలు చేపడుతున్నారు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై గణనాథుడికి పూజలు చేశారు గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కరీంనగర్ మంకమ్మ తోట రాజు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గణపతి హోమం వైభవంగా నిర్వహించారు డివిజన్ కార్పొరేటర్ దిండిగల మహేష్ మాజీ కార్పొరేటర్ తుమ్మల రామేశ్ రెడ్డిలతో పాటు పలువురు భక్తులు హోమ కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు ఆచకులు రమణాచార్యుల సమక్షంలో వేద మంత్రోచ్చరణ నడుమ హోమకృతువు జరిపించారు వినాయకుడి ప్రతిష్టాపన ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మూల నక్షత్రం రోజున మోదక సహిత లక్ష్మీ గణపతి హోమం చేపట్టాలని రమణాచార్యులు తెలిపారు భక్తుల సహాయ సహకారాలతో నవరాత్రులు జరుగుతున్నాయని చెప్పారు విద్యార్థులకు విద్యాభ్యాసంతో పాటు పెద్దలకు గణనాథుడి పరిపూర్ణ అనుగ్రహం కలిగేలా ఆశీర్వదించాలని కోరారు మనం కాని భక్తుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మూలా నక్షత్రము మంచి తిథి వార నక్షత్రాన్ని మనం కూడుకొని ఏదైనా ఇతి బాధలు ఉన్నటువంటి వాళ్ళకు కానీ విద్యార్థిని విద్యార్థులకు విద్యాభ్యాసం మంచిగా చక్కగా చేగూలని ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అందరికీ కలగాలని ఈరోజు మనం మోదక సహిత లక్ష్మీ గణపతి హవనాన్ని మనం నిర్వహించుకుంటున్నాము కరీంనగర్లోని మంకమ్మ మిత్ర బృందం ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఈ మేరకు అర్చకులు కుంకుమార్చన చేపట్టారు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కలశాలతో కుంకుమార్చన చేశారు గత కొన్నేళ్లుగా మంకమ్మ తోట మిత్ర బృందం ఆధ్వర్యంలో నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తుంటారని అర్చకుడు కిరణ్ శర్మ తెలిపారు ఆరవ రోజు సామూహిక కుంకుమార్చన చేపట్టమన్నారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండేలా భగవంతుడు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు